గుడారాలు దేవాలయాలు కేవలం దేవతలు దేవుళ్ళకేనా? దయ్యాలకు గుడి కడితే తప్పేంటి అంటున్నారు ఇక్కడి ప్రజలు. దయ్యాలకు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండోయ్, మీరు వింటున్నది నిజమే. దయ్యానికి గుడి కట్టడమే కాదు, దయ్యాలను శాంతింప చేయడానికి ఏకంగా పూజలు చేసి బలుడు అర్పిస్తారు ఇక్కడి ప్రజలు. దయ్యాలను శాంతింప చేయడానికి ఏకంగా పూజలు చేసి జంతు బలులు కూడా అర్పిస్తారు ఇక్కడి ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం అది. ఈ ఊరు అందరికీ సుపరిచితమే. ఇక్కడ నుండి ఎందరో మహారాజులు పరిపాలించారు. మహారాజుల కోటలు, రాజాగారి సంస్థానం ఇప్పటికీ దర్శనమిస్తాయి. అంతేకాదు, ఎంతోమంది ప్రముఖ సినిమా హీరోలు ఈ ప్రాంతం వాళ్ళే. ఆర్థికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఎన్నో గుడులు, మరెన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఇవి ఉంటే విచిత్రం ఏమీ లేదు. ప్రతి ఊర్లో ఉండేవే ఇవి. కానీ ఇక్కడ వింత ఏమిటి అంటే, దెయ్యానికి గుడి కట్టడం. అసలు దెయ్యానికి గుడి ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇదే గ్రామానికి చెందిన నాయుడు అనే ఇంజనీరు రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవించాలని ఒక మామిడి తోటలో ఇల్లు కట్టుకుని ఆయన కుటుంబంతో కాపురం ఉండేవాడు. కొంతకాలం బాగానే ఉంది. తర్వాత ఏవేవో వింత శబ్దాలు, భయంకరమైన అరుపులు, చీకటి పడితే చాలు ఒళ్ళు గగ్గుళ్ళు పుడిచే సంఘటనలు. బయటకు రావాలంటే ఆ చుట్టుప్రక్కల వారికి భయం భయంగా ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దెయ్యాల గుంపు ఆ తోటలో నివాసం ఉండేవని స్థానికులు చెప్తున్నారు. ఒంటరిగా రాత్రులు ఎవరైనా దొరికారా? ఇక అంతే సంగతి, రక్తం కక్కుని చనిపోవడమే. అక్కడ పనిచేసే పని వాళ్ళు నాయకుడు గారి కుటుంబం దెయ్యాల చేసే ఆకృత్యాలకు బెంబేలెత్తిపోయారు. పెళ్ళయింది అప్పుడు మట్టికి చాలా భయంకరంగా ఉండేదండి. తలతానం చేసిన సెంటిపేట తల్లి కానీ ఊరు వెళ్ళినోడు కానీ దారి ఎత్తుకుంటే వెళ్ళిపోడు కదండి. ఈ ఎన్ని ఉన్నవాడివే వెళ్ళిపోడు అలాగే ఇబ్బంది కానీ ఇలా ఉండి కలిసి భాష ఏదైనా ఉండేది. అది అలాంటికుండి పుల్లకని వెళ్తే నేను రక్తం కట్టేసానండి. మూడు రోజులు ఒక ఆయన మంత్రగారి దగ్గర ఉన్నాను నేను రక్తం కట్టేసి మొత్తం సీది నా వాంతి చేసుకున్నా ముద్ద అంటుకుంటు రక్తం వెళ్ళిపోయింది. అది మట్టికి నాకు తెలుసండి. ఇంకా అక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఇక్కడ ఎదగలేదు. ఎలపాడి అండి, అలాగే పగలు నా ముందు అప్పుడు నేను రక్తం బెడ్డ కట్ చేసినప్పుడు చెట్టు కింద నా ముందు ఇలాగ అరివేసిందండి. అరివేతే ఏంటి ఎచ్చెట్టి ఇలాగని చూసుకుంటే మంచి లేదు, పడిపోయాను నేను. మళ్ళా నేనే సోఫా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇలాగ అన్నాను. అప్పుడు మా యజమాని గారు అన్నారు, అక్కడికి ఇంటికి వెళ్ళేవు తలకి నీళ్ళు వేసుకోండి అన్నారు. అది బట్టికి నాకు జరిగిందండి. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందండి. నేను మా అబ్బాయి ఫాస్టర్ గారు అండి. ఆ ఇల్లు కాల వాళ్ళు ఇద్దరు 2:30 మూడింటికి ముహూర్తం అని 2:30 మమ్మల్ని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తామంటే అది అక్కడండి, ఇప్పుడు ఐవేరు రోడ్డు పక్కనే చెట్టుకిలాగా వచ్చి వెనక తీసేసిందండి. అక్కడ జేడి చెట్టు మట్టి ఉంటుందండి. అది తప్పితే ఇంకా మధ్యలో ఏం కనిపించలేదండి. ఇక లాభం లేదు అనుకుని ఎంతో పేరుగాంచిన భూత వైద్యులను తీసుకొచ్చి పూజలు చేయించినా లాభం లేకుండా పోయింది. చివరికి అక్కడ పనిచేసే మహిళను ఆవహించిన దయ్యం నాకు గుడి కట్టి పూజలు చేసి బలుడు అర్పించి నన్ను శాంతింప చేయాలని చెప్పడంతో నాయుడు కుటుంబం దయ్యానికి గుడి కట్టి పూజలు ప్రారంభించారు. అలాగే ప్రతి సంవత్సరం జంతుబలి అర్పించి దయ్యాలకు జాతర జరిపేవారు. కొన్నాళ్ల తర్వాత నాయుడు గారి కుటుంబం ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయినా అక్కడి ప్రజలకు ఇంకా దయ్యం భయం పోలేదు. ఇప్పటికీ వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. డాక్టర్ మాత్రం వీటిని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. కౌన్సిలింగ్ ద్వారా భయం పోగొట్టచ్చని అంటున్నారు. మన దేశంలో దేవుడికి గుడులు ఉంటాయి, దేవతలకి గుడులు ఉంటాయి, కానీ దెయ్యాలకి గుడులు ఉంటాయా? ఈ గ్రామంలో దెయ్యాలకు భయపడి ఏకంగా దెయ్యానికే గుడి కట్టేశారు ఒక ఫ్యామిలీ. ఎవరు దెయ్యం?
ఏమిటా గుడి తెలుసుకుందామా? అది మొగల్తూరండి. ఇక్కడ మీరు చూస్తున్నది దెయ్యాల గుడి. ఇది మా చిన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఇక్కడ పెద్దవాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అనేవారు, చిన్నప్పుడు మాకు ఇక్కడ నుంచి చాలా శబ్దములు అవి ఉండేవి అని చెప్పేసి అన్నారు. సో మేము ఉండగైతే మాటికి ఎలాంటిది కూడా లేదు. బట్ మేము మాకు ఊహ తెలుసున్న కాడి నుంచి కూడా ఇక్కడ రావడానికి చాలామంది భయపడేవారండి. ఎందుకంటే అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేదా అనేది మాకు తెలియదు. బట్ ఏంటంటే చిన్నప్పుడు అనేవారు అన్నమాట, చెట్లు ఊగేవి అవి ఇవి అని చెప్పేసి చాలామంది అనేవారు. సో ఇక్కడ మీరు ఇందాక మీకు చూపించారు కదా, ఆ బిల్డింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ బిల్డింగ్లోనే ఎవరు ఉండేవారట, వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబ్స్ వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో అదంతా ఖాళీ అయిపోయింది. అంటే మాకు తెలియదు అది ఇప్పటి కట్టారన్నది. సో అందులో దయ్యాలు ఉన్నాయి అన్న విషయం మట్టుకైతే మాకు తెలుసు. బట్ ఎప్పుడైతే మేమైతే చూడలేదు. పెద్దలంటే మట్టికి దయ్యాలు ఉన్నాయి అని మట్టికి చెప్పేవారు. ఇక్కడ స్థానికులు కూడా రావడానికి భయపడుతున్నారు. సో ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ ఇల్లు ఎంత శిథిలం అయిపోయిందో. సో మీరు మీకు వెనకాల నా వెనకాల మీకు దయ్యాల గుడి కూడా ఉంది, అది చిన్నగా ఉంది. సో దాని నిండా కూడా తీగులు ఇవన్నీ కూడా పాకిస్తున్నాయి. ఇక్కడ అందరు కూడా చాలా భయపడతారు అన్నమాట రావడానికి. రోజంతా వాళ్ళు పెట్టుబడి మానేశారు. వాళ్ళకి పెట్టాలండి, ఆవిడకి పూజించుకోరన్నమాట. వాళ్ళు పెడతా మానేశారు. మననే ఈ దూడం బలెత్వం ఇలాంటివి చేసుకోరనుకుంటాయి. తర్వాత మనుషులు చిన్నప్పుడు చెత్తులా వచ్చిందంట, వెళ్తుండేది కొట్టుతుంది పడిపోయేవారంట, చచ్చిపోతా చెప్తుంది. ఇంకా అలా జరిగిందంట వాళ్ళు చుట్టూ పెద్దలు భయపడతా ఉంటారండి. భయపడేవారంట, బాగా భయం ఉంది. ఇప్పుడు కూడా గుడి ఉందంట అక్కడ, మానేశారు. వాళ్ళు కూడా ఇక్కడ లేరు. దెయ్యం చూసిన వాళ్ళు మీకు ప్రత్యక్షంగా చెప్పారండి? వాళ్ళు అనేవారు. మరి వాళ్ళకే అంత భయంగా ఉందంటే ఇప్పుడు భయం తగ్గింది. ఇప్పుడు వాళ్ళలో బాగా భయంగా ఉండదండి. ఓకే సార్. చెట్టు గుడి అంటే ఇబ్బందిగా ఉండదండి. మనం తెలుసు చెప్పు. రాత్రులు వింత వింత శబ్దాలతో ఈ గ్రామ ప్రజలను దెయ్యాలు భయపెట్టావని, చాలామందిని చంపేశాయని, దెయ్యం కళ్ళలో కనపడి గుడి కడితే ఎవరిని ఏమి చేయనని చెప్పడంతో ఒక ఫ్యామిలీ దెయ్యానికి గుడి కట్టి పూజలు కూడా జరిపించేవారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో అశోక్ కుమార్, న్యూస్ 9 టుడే, పశ్చిమ గోదావరి జిల్లా.